గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులు ఉపవాసం నిర్వహించి చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే జాంపేట సెయింట్ పాల్స్ లూథరన్ చర్చిలో కూడా క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడేను నిర్వహించారు. ఆరాధించడానికి దేవుడు ఇచ్చిన ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి దేవాది దేవునికి శుభవందనాలు తెలియజేస్తూ గడిచిన సంవత్సరం కరోనా విపత్తు వల్ల ఈ గుడ్ ఫ్రైడే యేసు ప్రభు సిలువ మరణం మీద పలికిన 7 మాటలు ఆ ధ్యాన మాలిక అనేది జరగడానికి వీలు లేనటువంటి పరిస్థితి మధ్య ఉన్నాం. కానీ దేవుడిచ్చిన ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి దేవుడి నామానికి వందనాలు చెల్లిస్తూ ఈ మహాశుక్రవారపు అనుభవంలో పాల్గొనబడుతున్న మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఆ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ పక్షముగా నాకు పక్షముగా వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఈ సదవకాశాన్ని మనమందరం కూడా సద్వినియోగపరుచుకొని దేవునికి సాక్షులుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ 7 మాటల ధ్యాన మాలికలో పాల్గొనబడుతున్న మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించబడాలని, ఆ తదుపరి జరిగే పునరుద్ధాన పండుగలు కూడా మీరందరూ పాల్గొనుకుంటుంది దేవుని యొక్క వెండైనటువంటి దేవుని పొందడానికి ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు తన యొక్క అమూల్యమైన రక్తముతో మన పాపాలు కడిగి ఆయన యొక్క చిత్రంలో రాక్షసులో మనల్ని మార్పులుగా చేసుకోవడానికి దేవుడు కాబట్టి ఆయనలో మీరందరూ బలపడాలని ప్రేమపూర్వకంగా సంఘకాపురిగా నేను మనవి చేస్తూ దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని మనతో ప్రార్థన ప్రార్థిస్తున్నాను.